హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 2022 జూన్ నెలలో సంకటహార చతుర్థి ఎప్పుడు వస్తుంది, చంద్రోదయ సమయం, చవితి తిథి ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుంది అన్నది చెప్పుకుందామండి. ముందుగా అయితే చవితి తిథి గురించి మాట్లాడుకుందాం. జూన్ నెల 17వ తేదీ శుక్రవారం 6:10 నుండి జూన్ నెల 18వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:59 వరకు తిథి గడియలున్నాయండి. మనకి పూర్తి రోజంతా 17వ తేదీ శుక్రవారం అన్నది ఉంది కనుక మనం ఈ సంకటహార చతుర్థి శుక్రవారం రోజు జరుపుకోవాలి. చంద్రోదయ సమయం 17వ తేదీ శుక్రవారం రాత్రి 10:32 వరకు ఉంది. మరైతే సంకటహార చతుర్థి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఈ సంకటహార చతుర్థి ఎలా చేసుకోవాలి, ముడుపు ఎలా కట్టుకోవాలి, నియమ నిష్టలు ఏంటి అన్నీ వివరంగా ఈ వీడియోలో మనం చూసేద్దామండి. సంకటహార చతుర్థి చేయాలి అనుకున్న వాళ్ళు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకుని, ఇల్లంతా శుభ్రం చేసుకుని, గడప శుభ్రం చేసుకుని, పిండితో ముగ్గు వేసుకుని, పసుపు కుంకుమ పువ్వులతో గడపని చక్కగా అలంకరించుకోవాలి. తరువాత పూజ గదంతా మనము నీట్గా శుభ్రం చేసుకుని పూజ సామాన్లంతా తోమి రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇలా శుభ్రం చేసేసుకోవాలండి. తర్వాత విఘ్నేశ్వరుని ఫోటో తీసుకుని పసుపు కుంకుమ మనము ఫోటోకి ఇలా పెట్టి అలంకరించుకోవాలి. ఫోటోకి చక్కగా పూలమాల కూడా వేసి అలంకరించుకోవాలి. తరువాత విఘ్నేశ్వరుని ప్రతిమ తీసుకోవాలండి. వెండి లేదా బంగారం ఇత్తడిలో ఉన్నా పర్వాలేదు, నేనైతే వెండి తీసుకుంటున్నాను. వెండి బంగారం ఇత్తడిలో కూడా మన దగ్గర ప్రతిమ అన్నది లేదు అని అనుకుంటే మనము పసుపు ముద్దగా చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను వెండి తీసుకున్నాను. విఘ్నేశ్వరుని ఒక చిన్న గిన్నెలో పెట్టి పచ్చిపాలు కాంచని పాలతో పాలాభిషేకం చేసుకోవాలండి. పాలాభిషేకం చేసి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులతో అభిషేకించుకోవాలి. తరువాత ముగ్గు వేసుకోవాలి. ఇలా పిండితో ముగ్గు వేసుకోవాలండి. బియ్య పిండితో ముగ్గు వేసుకుని చక్కగా ముగ్గులో పసుపు కుంకుమ అక్షంతలు వేసి అలంకరించుకోవాలి. ముగ్గు వేశాం కదా, దానిమీద అక్షంతలు కూడా వేసుకుని పీటను పెట్టుకోవాలి. నేనైతే చిన్న పీటే తీసుకున్నానండి. పీట మీద మళ్ళీ ముగ్గు వేసుకోవాలి. మళ్ళీ పసుపు కుంకుమ అక్షంతలతో పీటను కూడా అలంకరించుకోవాలి. తరువాత తమలపాకు తీసుకోవాలండి. తమలపాకుకి వెనక భాగంలో ఇలా కాడ పైకి ఉంటుంది కదా, దీన్ని గిల్లేసేయాలి. కాడ లేకుండా చూసుకోవాలండి, ఎందుకంటే కాడ ఉండకూడదు. కాడ ఉంటే అక్కడ శనీశ్వరుడు కూర్చుంటాడంట అని చెప్తారు, కనుక కాడ ఉండకుండా చూసుకోండి. తమలపాకు పెట్టి విఘ్నేశ్వరునికి చాలా ఇష్టమైన గెరిక, గెరికను కూడా మనము చక్కగా అలంకరించుకోవాలి. తర్వాత మనము పసుపు కుంకుమ పెట్టుకున్న విఘ్నేశ్వరుని ప్రతిమను కూడా తమలపాకు గెరిక మీద పెట్టేసుకోవాలండి. వస్త్రం, విఘ్నేశ్వరునికి వస్త్రం చాలా ముఖ్యమైనదండి. మనము వస్త్రం కూడా వేసేసుకుందాం.
తెచ్చుకున్నాం కదా, దీపాలంతా కూడా రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు ముడుపు ఎలా కట్టుకోవాలో చూసేద్దాం. ముడుపుకి మనము ఎరుపు లేదా పసుపు రంగు బట్ట తీసుకోవాలండి. కొత్త బట్ట అయి ఉండాలి, లేదా మనం వాడినదైతే కర్చీప్ ఇలాంటివి అయినా తీసుకుంటే నీట్గా వాష్ చేసి తీసుకోవాలి. మన దగ్గర ఎరుపు లేదా పసుపు రెండు లేవు అనుకుంటే తెలుపు రంగు అయినా తీసుకొని పసుపు నీళ్ళల్లో అద్ది పూర్తిగా ఎండబెట్టుకొని తీసుకోవాలండి. ముడుపులోకి 3 గుప్పెళ్ళ బియ్యం తీసుకోవాలి. బియ్యం వేసేటప్పుడు మనసులోని కోరికని చెప్పుకుంటూ 3 గుప్పెళ్ళు బియ్యాన్ని వేసుకోవాలి. అలా చెప్పుకునేటప్పుడే మనము ఎన్ని సంకష్టలు చేసుకుంటానన్న మొక్కుంటాం కదా, ఆ మొక్కును కూడా చెప్పుకొని ఒక్కసారి వేసుకోవాలండి. అంటే మనం ఏదైనా కోరుకున్నాం అనుకోండి, ఆ కోరికని చెప్పుకుంటూ నేను నా కోరిక తీరింది అంటే 3 సంకష్టలు చేస్తాను అని ఒక మొక్కు కూడా మొక్కుకొని మనము బియ్యం అన్నది వేసుకోవాలి. తర్వాత తమలపాకులు తీసుకోవాలండి. 3 తమలపాకులు, ఇందాక చెప్పాను కదా సేమ్ అలానే కాడలు చివరి వరకు తుంచేసి 3 తమలపాకులు తీసుకోవాలి. 3 తమలపాకులు కూడా పెట్టుకుంటూ మనసులో కోరిక చెప్పుకోవాలండి. ముడుపు కట్టేటప్పుడు మనసులో కోరిక చెప్పుకుంటూ చేసుకోవాలి. పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకోవాలి. నోటొక్క కాయిన్స్ తీసుకున్నాను. నా దగ్గర వెండి పువ్వులు, బంగారు పువ్వులు ఇలాంటివి లేవు, సో నేనైతే కాయిన్స్ తీసుకున్నాను. వెండి పువ్వులు, బంగారు పువ్వులు ఉన్న వాళ్ళు 1 తీసుకోవాలి, లేదా రుద్రాక్షాలు లేదు అంటే ద్రాక్ష పళ్ళు, ఇలా ఏదన్నా మనకి కౌంటింగ్ కోసమని 1 తీసుకోవాలి. నేనైతే కాయిన్స్ తీసుకున్నాను. ఈ కాయిన్స్ని కౌంట్ చేసుకుంటూ మంత్రం జపించాలండి. మంత్రం ఏంటంటే వక్రతుండ శంకరధార చతుర్థి. మరొకసారి చెప్తున్నాను, వక్రధార చతుర్థి అంటూ మనము నామాన్ని జపించుకుంటూ 1 కౌంట్ చేసుకుంటూ స్వామివారికి చూపించుకుంటూ మనము జపించుకోవాలి. దీని తరువాత శంకరధార చతుర్థి వ్రత కథ కూడా చదువుకోవాలండి. బుక్ మనకి మార్కెట్లో దొరుకుతుంది, పూజా స్టోర్స్లలో దొరుకుతుంది, చదువుకోవాలి. అలా బుక్ మా దగ్గర లేదు అనుకున్నప్పుడు యూట్యూబ్లో కూడా మనకి చాలా వీడియోస్ ఉన్నాయండి శంకరధార చతుర్థి వ్రత కథ, అది చదువుకున్నా సరిపోతుంది, లేదా వినినా కూడా మంచిదే. తర్వాత గణపతి అష్టోత్తరం కూడా చేసుకోవాలి. ఇలా చేసుకుని చివరిలో అగరవత్తి కర్పూరంతో స్వామివారికి నివేదించుకోవాలి. ఈ పూజ అంతా మనం మార్నింగ్ చేసుకోవాలి. ముడుపన్నది కూడా మార్నింగే కట్టాలి. కర్పూరం ఆరతించుకుంటూ స్వామివారిని మనసులో మన కోరికను చెప్పుకుంటూ
ఎన్ని నెలలు సంకటహార చతుర్థి పూజని చేస్తామన్నది కూడా ఒక్కసారి స్వామివారికి చెప్పుకొని పూజని ముగించుకోవాలి. సాయంత్రం చంద్రదర్శనం ఎలా చేయాలి, చంద్రుని పూజ ఎలా చేయాలనేది చెప్తానండి. సాయంత్రం చంద్రుడు కనిపించగానే ఒక ప్లేట్లో పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వులు, వాటర్ తీసుకోవాలి. చంద్రుడిని చూసుకుంటూ చంద్రుడి మీద పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వు వేసి తర్వాత 3 సార్లు చేతిలో వాటర్ని పోసుకుని చందమామను చూసుకుని దండం పెట్టుకొని మన మనసులో కోరికను మరొకసారి చందమామకు చెప్పుకొని తర్వాత మనం పూజ గదిలోకి వచ్చి నమస్కరించుకొని హారతి ఇచ్చేసిన తర్వాత మనము ఒక్క పొద్దున్నది ముగించుకోవచ్చు. తర్వాత ఏమన్నా తినచ్చు. పొద్దున్నుంచి అయితే ఎటువంటి కారం, పులుపు, ఉడికించినది ఏది తినకుండా పాలు, పండు, మంచినీళ్ళతోనే ఉండాలండి. పూర్తిగా పొద్దున నుంచి సాయంత్రం వరకు ఒక్క పొద్దుతోనే ఈ సంకష్టహార చతుర్థి పూజ అన్నది మనము చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. మరైతే ఈ సంకటహార చతుర్థి ఎలా చేయాలి, ముడుపు ఎలా కట్టాలో చూసేసాం కదా, అలానే చంద్రునికి పూజ ఎలా చేయాలన్నది కూడా చూసేసాం కదా. మరి ఇప్పుడు చాలామందికి ఉన్న సందేహం, కట్టిన ముడుపును ఏం చేయాలి అని స్వామివారికి మనసులో తలుచుకుంటూ ముడుపు కట్టుకోవాలండి. 3 సంకష్టహార చతుర్థులు చేస్తాను, లేదా 5, 11, 21 చేస్తానని మొక్కుంటూ కట్టుకోవాలి. అయిపోయిన తర్వాత 3 నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే 3 సంకష్టహార చతుర్థులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందులో ఉన్న బియ్యాన్ని స్వామివారికి పరమాన్నం చేసి నైవేద్యంగా పెట్టాలండి. మనము 5 నెలలు మొక్కున్నామంటే 5 నెలల తర్వాత బియ్యంని తీసి సంకష్టహార చతుర్థి రోజు మనము పరమాన్నం చేసి స్వామివారికి సమర్పించుకోవాలి. చూసారుగా సంకష్టహార చతుర్థి ఎలా చేసుకోవాలి, ముడుపు ఏ విధంగా కట్టుకోవాలి, ఏ సమయంలో చేసుకోవాలి, చంద్రునికి పూజ ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలన్నది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శుక్రవారం రోజు ఉప్పు దీపం ఎలా వెలిగించుకోవాలి, తరగని సంపద కోసం అక్షయ పాత్ర మన ఇంట్లో ఎలా ప్రతిష్ఠించుకోవాలన్నది టాప్ ఎండికాల్లో ఈ 2 వీడియోలు అయితే ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.